శాసన సభలో నగరాభివృద్ధి శాఖ పద్దుపై చర్చ జరిగింది. ప్రతిపక్ష విప్ ఎస్పీ వేలుమని అడిగిన ప్రశ్నకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిస్తూ చెన్నై నగరంలో రోజువారీ తాగునీటి వినియోగం గురించి తెలియజేశారు. శాసనసభలో నగరాభివృద్ధి శాఖ పద్దుపై చర్చ జరిగింది. ప్రతిపక్ష విప్ ఎస్పీ వేలుమని అడిగిన ప్రశ్నకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిస్తూ చెన్నై నగరంలో రోజువారీ తాగునీటి వినియోగం 1,150 మిలియన్ లీటర్లుగా ఉందని, కానీ ప్రస్తుతం 830 నుంచి 840 మిలియన్ లీటర్లు మాత్రమే అందజేస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చేలా చర్యలు చేపట్టాలనే సీఎం ఆదేశాలతో చెన్నై శివారు ప్రాంతాల్లోని 500 చెరువుల్లో ప్రజా పనుల శాఖ అనుమతులతో అధిక నీటిని నిల్వ చేసేలా పథకం రూపొందించినట్టు మంత్రి తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని మంత్రి పెరియ కరుణప్పన్ తెలిపారు. శాసనసభలో గ్రామాభివృద్ధి శాఖ పద్దుపై జరిగిన చర్చల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమని మాట్లాడుతూ అమ్మ స్కూటర్ పథకం మహిళల్లో మంచి ఆదరణ పొందిందని, ఈ పథకం కొనసాగించాలని కోరారు. ఈ ప్రశ్నకు మంత్రి కరుణప్పన్ సమాధానమిస్తూ ప్రస్తుతం తాము ఎన్నికల హామీ మేరకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో ఉద్యోగాలకు వెళ్లేవారు సహా అన్ని వర్గాల మహిళలు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారన్నారు. ప్రస్తుతం మహిళలకు అమ్మ స్కూటర్ పథకంపై ఆసక్తి లేదని మంత్రి బదులునిచ్చారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.